నా పేరు రాజ్ కుమార్ అండి, నేను సనత్ నగర్ రెసార్టీ కాలనీలో ఉంటాను. ప్రస్తుత తెలంగాణ ఐదారు సంవత్సరాల తెలంగాణ పనితీరు ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? బాగానే ఉందండి, చాలా బాగుంది. చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి, ప్రాబ్లం లేదు. అంటే జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఆబ్వియస్గా టీఆర్ఎస్ గెలుస్తుందండి, ఇక్కడ టీఆర్ఎస్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ గెలిచిన కార్పొరేటర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లే ఇచ్చిన మాటలు అంటే హామీలు నెరవేర్చాలా, మాటలకే పరిమితమైనాయా? పర్వాలేదండి, ఆల్మోస్ట్ అంటే ఒక 50-60% వరకు అయితే దగ్గరగానే ఉన్నారు, కానీ ఇంకా చేయాల్సింది ఉంది, అనుకున్నంతకు లేదు, ఇంకా చేయాల్సింది ఉంది. అంటే కరోనా సమయంలో టెస్టులు చేయించడం కానీ లేకపోతే వరద బాధితులు కానీ సహాయం మంచి వచ్చింది కదా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి, ఆ నిధులు మీకు నేరుగా అందాయా లేకపోతే పక్కదారి పెట్టినాయా? మరి దాని గురించి అంత ఐడియా లేదండి, ఎందుకంటే మేము కరోనా గురించి మేము మా ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. సో అంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం అటువంటిది ఏం లేదు, మా ప్రికాషన్స్ మెజర్స్ మేము తీసుకున్నాం. అంటే మొన్న జరిగిన దుబ్బాక ఎలక్షన్లో ఆపోజిట్ అయింది మొత్తం, మరి ఇక్కడ కూడా అలాంటి ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఛాన్సెస్ లేదు. అర్బన్లో ఆ ఛాన్సెస్ లేదు, ఎస్పెషల్లీ సిటీలో ఆ ఛాన్స్ లేదు. టీఆర్ఎస్కి మంచి ఎక్కువ సీట్స్ వస్తాయని అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతానికి మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, అవి నెరవేర్చారా? మాకు సనత్ నగర్లో అయితే అన్నీ బాగానే ఉన్నాయండి, మాకైతే పార్క్స్ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. ఓన్లీ దోమల గురించి కొంచెం ప్రాబ్లం ఉంది, దోమలు పెడది ఎక్కువ ఉంది, దోమలు అది మస్కిటో మెడిసిన్ బాగా కొట్టిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. అంటే ఇవి కాకుండా మీ కాలనీలు ఇంకా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ భూగర్భ వ్యవస్థ కానీ నాలా కానీ కరెంటు కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా కార్పొరేటర్ చేయించారా లేకపోతే చేయించలేదా? అవన్నీ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం లేవు, ఆల్రెడీగా అవన్నీ ఉన్నాయి. కొన్ని చోట్ల కార్పొరేటర్ చేయించారులేండి, కొన్ని చోట్ల డౌన్లో డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ లాగింగ్ ఉంటే దాన్ని అన్నీ కట్ చేయించి తవ్వించి కొత్త లైన్లు వేయడం కానీ చేశారు, చేయించారు. అంటే గత కార్పొరేటర్ పనితీరు బాగుందా, ఈ కార్పొరేటర్ పనితీరు బాగుందంటారు? అంటే అప్పుడు కార్పొరేటరు అంటే అంత తెలియదు మనకి ఎవరో కూడా కార్పొరేటర్. ఇప్పుడైతే జనాల్లో అవేర్నెస్ వచ్చింది బాగా, అందరూ పలానా వాళ్ళు కార్పొరేటర్ అని వాళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడడం, ఏమైనా సమస్యలు ఉంటే తెలిసి చెప్పుకుంటూ చేస్తున్నారు. ఓవరాల్గా బాగుందండి, ఓవరాల్గా బాగుంది. ఓకే, అంటే ఈసారి గెలు సిట్టింగ్ కార్పొరేటర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, ఎక్కువ. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.